RRR ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా దేశ విదేశాల ప్రజలను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం సినిమాలకు ఏమైనా డిమాండ్ ఉంది. ఇక ఈ మధ్య వచ్చిన RRR సినిమా జక్కన తెరకెక్కించిన సినిమాలలో కన్నా అత్యంత ఎక్కువ బడ్జెట్తో రూపొందిన సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్లు ప్రధాన పాత్రలో నటించారు. చరిత్రకారులను గుర్తు చేస్తున్న ఈ సినిమా మిశ్రమ టాక్ అందుకున్నా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తెలుగు సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా దక్కని విధంగా అరుదైన రికార్డులను అందుకుంది. సినిమాకు అయిన ఖర్చు 350 కోట్లు. అయితే ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్స్ 1000 కోట్ల గ్రాస్ను రాపడంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవని చెప్పాలి. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కూడా సినిమా పాటలు, సన్నివేశాలు ఓ ప్రభంజనాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో మైల్ స్టోన్ను క్రాష్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ను అయితే విడుదల చేశారు. ఇక రికార్డ్స్, కలెక్షన్స్ గురించి పక్కన పెడితే ఈ సినిమాలో ముఖ్యంగా రామ్ చరణ్ నటన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని సెలబ్రిటీలు కూడా అందరూ ఈ సినిమాపై, రామ్ చరణ్ నటనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక తాజాగా ఈ మూవీని చూశారట ఐపీఎల్ సిఎస్కే ఆటగాళ్ళు. చూసి రామ్ చరణ్ నటనకి ఫిదా అయ్యారట. ఇక రామ్ చరణ్ అమృత్సర్లో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్కు వస్తున్నట్లు సమాచారం.